హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీరాని. ఈరోజు మనతో పాటు ప్రముఖ సినీ నిర్మాత అలాగే బీఆర్ఎస్ నేత అయిన చిట్టుబాబు త్రిపురనేని గారు ఉన్నారు. అసలు ప్రస్తుత ఏపీ రాజకీయాలు ఎలా ఉన్నాయో మనకు అర్థమవుతూనే ఉన్నాయి. రోజు రోజుకి కొత్త మార్పును సంతరించుకుంటున్నాయి. అటు హీట్ ఎక్కిస్తున్నాయి అనాలా, లేదా ప్రతిపక్షాలు జోరు మీద ఉన్నాయా, వైఎస్ఆర్సీపీకే మళ్ళీ పట్టం కట్టనున్నాయా అని మనకి ఎటు తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నాము. సో ఇవన్నీ ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్. మీరు 30 ఏళ్ల నుంచి బీజేపీ పార్టీకి ఎంతో సేవ చేశారు, అంటే ఎలాంటి పదవి ఆశించకుండా ఆ పార్టీ సిద్ధాంతాలు నచ్చి మీరు ఆ పార్టీతో కొనసాగారు 30 ఏళ్ళుగా. కానీ కొన్ని నెలల క్రితం ఏమైంది అంటే బీఆర్ఎస్లోకి మీరు చేరడం జరిగింది. అసలు ఎందుకని అంటే 30 ఏళ్ళ నుంచి నచ్చిన సిద్ధాంతాలు ఇప్పుడు ఎందుకు మీకు నచ్చట్లేదు? ఎందుకు నచ్చట్లేదు అంటే బీజేపీ ఒక సిద్ధాంతం మీద మేము 30 ఏళ్ళుగా జెండా పంచుకుని బీజేపీ జెండా ఎజెండా అనుకుని తిరిగాము. ఈ గత కొద్ది కాలంగా 2018 నుంచి పర్టికులర్గా నేను పార్టీలో అనేక విషయాలు విభేదించాను. అనేక విషయాల్లో మనం ఎంతసేపు వ్యక్తిగతమైన తప్పితే ప్రజల్ని ఆకర్షించడానికో ప్రజల్ని ఓట్లు ఆకర్షించడానికో మనం చేయట్లేదు. ఎంతసేపు మన వ్యక్తిగతంగా మన పదవి ఉంటే చాలు, మనం ఉంటే చాలు అనే ఒక పద్ధతిలో సిద్ధాంతాలకు తిరోధకాలు ఇచ్చి సిద్ధాంతాలు లేదు రాద్ధాంతాలు లేకుండా అడదిడ్డంగా ప్రవర్తిస్తే అనేక సార్లు పార్టీ ఆఫీసులో నేను ఈ విషయం మీద ప్రశ్నించడం జరిగింది. వాళ్ళు ఆఖరికి ఏ స్టేజ్కి వెళ్ళిపోయింది, నేను కాంగ్రెస్ను వ్యతిరేకిస్తాం మొదటి నుంచి చిన్న నేను ఇంటర్ కాలేజ్ స్టూడెంట్గా ఉన్న రోజుల్లోనే కాంగ్రెస్ వ్యతిరేకించి ఇంటర్ కాలేజ్ స్టూడెంట్ సెక్రటరీగా పనిచేశాను. సో కాంగ్రెస్ యొక్క విధానం సెంట్రలైజ్డ్గా పెట్టుకుని ఈ రీజనల్ పార్టీలని తొక్కేయటము, రీజనల్ నాయకత్వం పెరగకుండా ఉండటము, ఈ ఇలాగ మేము బాసులు మీరు సామంతులు అన్న పద్ధతిలో కేంద్రంలో ఉంటాము, ఇది వ్యతిరేకించి ఫెడరల్ సిస్టానికి విఘాతం ఇది అది వ్యతిరేకించి బీజేపీకి సమర్థించారు. దేశం అని చెప్పి మాట్లాడుతుంది, దేశం అనే పాయింట్ మీద వాళ్ళు దేశానికి ద్రోహులు కాంగ్రెస్ వాళ్ళు, దేశానికి పరమ ద్రోహులు ఎవరై అంటే ఈ దేశంలో కాంగ్రెస్ వాళ్ళు. కాంగ్రెస్ ఇందిరాగాంధీ నెహ్రూ పీరియడ్ కాడ నుంచి చూసుకున్నా కూడా నెహ్రూ చైనాకి ల్యాండ్ అప్జెప్ట్లో కానీ మనకి యుఎన్ఏలో మనకి మెంబర్షిప్ వస్తే వద్దు చైనాకి ఇవ్వండి అంటలో కానీ కాశ్మీర్ విషయంలో కానీ మైనారిటీస్కి ఆధిపత్యం అందజెప్పట్లో కానీ వక్ఫ్ బోర్డుకి వాళ్ళ చట్టం ప్రత్యేక చట్టంగా వక్ఫ్ బోర్డు స్థలం ఏదైనా స్థలం ఇది మాది అనుకుంటే వాళ్ళు ఆక్యుపై చేసేసుకోవచ్చు. వాళ్ళ కేసు కూడా మనం సుప్రీంకోర్టు పనికిరాదు, వాళ్ళ వక్ఫ్ బోర్డు కోర్టు. సో ఇలాంటి దౌర్భాగ్యపు నిర్ణయాలన్నీ చేయటము కాంగ్రెస్ యొక్క హయాంలో. తర్వాత ఇందిరాగాంధీ వచ్చింది, ఇందిరాగాంధీ వచ్చి రౌడీలను రాజకీయాలకు దింపింది. ఆవిడకు ముందు ఆవిడ మీరు ఒకసారి ఎక్కడ చూసుకుంటే ఇందిరాగాంధీ పీరియడ్కు ముందు రౌడీ రాజకీయాలు ఉండేవి కావు, రౌడీలు ఎమ్మెల్యేలు అయ్యే అవకాశాలు ఉండేవి కాదు. ఆవిడ మహానుభావురాలు, ఆవిడ తను కాపాడుకుంటానికి కామరాజు గారు కమల్ పార్టీ ఇలాంటి వాళ్ళని అందరినీ తప్పించడం కోసమని ఒక బిందరన్ వాలే, ఒక ట్రిపుల్ కేన్ సుందరం తమిళనాడు, ఒక జయరాం ఫుడ్ మార్కెట్ జయరాం బెంగళూరు, ఈ వంగవేటి రాధా ఇట్లా వీళ్ళనందరినీ ప్రమోట్ చేసి వీళ్ళ రాజకీయాల్లోకి దింపి ఆవిడ తన ఉనికి కోసం తన దీనికి మనం దాంతో రాజకీయాలు రౌడీ రాజకీయాలు అయిపోయాయి. రౌడీల రాజకీయాల్లో కూడా నిన్నటి దొంగయ్య వాళ్ళ ఎమ్మెల్యే, నిన్నటి హంతగుడి వాడ ఎంపీ అన్నట్టు తయారైపోయారు. సో ఈ భ్రష్టు పట్టించేసి దేశాన్ని రాజకీయాన్ని అన్ని వ్యవస్థల్ని భ్రష్టు పట్టింది కాంగ్రెస్. ఈ కాంగ్రెస్ నుంచి దేశ విముక్తి కావాలంటే ఒక దేశాన్ని ప్రేమించే పార్టీ కావాలి. దేశాన్ని ప్రేమించే భరత్మాత అని నా తల్లిని ప్రేమించే ఆ సిద్ధాంతాలు ఉన్న బీజేపీ ఆ రోజు, అందుకని బీజేపీకి వెళ్ళాం. 30 ఏళ్ళుగా ఉన్నాం ఈ మధ్యకాలంలో. ఈ 2018 నుంచి నేషనల్ లెవెల్ బీజేపీ ఎట్లా ఉన్నా, నేషనల్ లెవెల్ బీజేపీ స్టేట్ లెవెల్ బీజేపీలు దౌర్భాగ్యంగా దుర్మార్గంగా తయారైపోయాయి. సీట్లు అమ్ముకుంటారు, మొన్న ఎన్నికలప్పుడు ఎమ్మెల్యే సీట్లు అమ్ముకున్నారు. ఇప్పుడు మోడీ గారు ప్రచారానికి వస్తే మోడీ గారు ప్రచార రథంలో ఎక్కటానికి ఎక్కి ప్రజా రథంలో అలా నిలబడి కనపడటానికి 2 లక్షలు, ఎంపీ సీటు కావాలంటే 2 ఎకరాలు. ఇలాంటి దౌర్భాగ్య స్థాయికి దిగజారిపోయినాక ఈ పార్టీలో ఈ హారం అవసరం. మనం ఏ ఉద్దేశాలతో ఈ పార్టీలో చేరామో ఆ ఉద్దేశాలు ఈ స్టేట్ యూనిట్లో
ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఓన్లీ స్టేట్ యూనిట్. సెంట్రల్ యూనిట్లో ఏదో మోడీ గారు ఉన్నారు, మోడీ బొమ్మలు చూపించుకుని బతికేస్తారు, కానీ ఇక్కడ మోడీ గారి ప్రభావం కూడా లేదు వీళ్ళు. ఎందుకంటే ఇంత స్టేట్ యూనిట్ అంత దౌర్భాగ్యమైన దుర్మార్గమైన విధానంలో ఉన్నారు. ఇక్కడ ఆంధ్ర తీసుకుంటే ఎవరు ఉన్నారు బీజేపీకి, కాంగ్రెస్ నుంచి వచ్చిన పురంధేశ్వరి, పురంధేశ్వరి నీతి రీతి ఉందా? తన తండ్రికి అన్యాయం చేస్తే, తన తండ్రికి ద్రోహం చేస్తే ఆ చంద్రబాబు పక్కన నుంచున్న పురంధేశ్వరి కదా. ఏ తన తండ్రి ఏ కాంగ్రెస్ను అయితే భూస్థాపితం చేయాలని పోరాడాడో ఆ కాంగ్రెస్లో చేరి మినిస్టర్ అయిన పురంధేశ్వరి కదా. సో నీతి రీతి లేని ఆవిడ, ఆవిడ వాళ్ళ బీజేపీ ప్రెసిడెంట్ అయ్యి బీజేపీ కార్యకర్తలు మోసం చేస్తూ చంద్రబాబు సంఖలో చేరతానని బంధుత్వం అని. సో ఇలాంటి ఇక్కడ ఇక్కడ చూస్తే నాయకులు పోయారు. ఒకప్పుడు నాయకులు ఒక వెంకయ్య నాయుడు, ఒక ఆలయ నరేంద్ర, ఒక దత్తాత్రేయ, ఒక విద్యాసాగర్ రావు గారు, ఒక ఇంద్రసేనారెడ్డి, ఇలాంటి వాళ్ళందరూ ప్రజల నుంచి ఈ సిద్ధాంతాలను ప్రమోట్ చేసి ప్రజల నుంచి వచ్చే నాయకులు వాళ్ళు. అందువల్ల పార్టీని పార్టీ సిద్ధాంతం ప్రకారం నడిపించడంలో కానీ, పార్టీని ఆకర్షించడంలో కానీ అతను వాళ్ళు శ్రమపడ్డారు. ఇవాళ ఉన్న నాయకత్వం ఎవరో తీసుకొచ్చి కూర్చోబెడితే నాయకులు, ప్రజల నుంచి వచ్చే నాయకులు కాదు. వీళ్ళకి ప్రజాకర్షణ వ్యూహాలు కానీ ప్రజాకర్షణ కానీ లేని నాయకులు. రౌడీజం గుండాయిజం గానే మారిపోయింది కాంగ్రెస్, మారిపోయింది బీజేపీదేమో అసలు నాయకత్వమే లేదు. చచ్చుబడిపోయిన నాయకత్వం. ఇది వాళ్ళ స్థానం వాళ్ళు కాపాడుకుంటానికి తప్పితే పార్టీని, పార్టీ ప్రజల ముందు పార్టీని తీసుకెళ్ళడానికి కానీ, వ్యూహాలు రచించడంలో కానీ, ఓట్లను ఆకర్షించడం కానీ ఎలాంటి సత్వ, ఎలాంటి శక్తి సామర్థ్యాలు లేని ఒక వీకెస్ట్ నాయకత్వం. మెయిన్గా చూసుకుంటే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అసలు ఉనికే లేదని చెప్పుకోవచ్చు. ఉనికే లేదు అని ఇటు బీజేపీకి కానీ. మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే కాంగ్రెస్కి మీరు పూర్తిగా వ్యతిరేకి అని చెప్పారు. పలుమార్లు కొన్ని నెలల క్రితం కూడా బీఆర్ఎస్ పార్టీయే మళ్ళీ గెలుస్తుంది అని కూడా మీరు చాలా వ్యాఖ్యానాలు చేశారు. కానీ మనం ఇప్పుడు రిజల్ట్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అది తంతి గాలి బుట్లో పడ్డట్టు వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు. కానీ కాంగ్రెస్ గెలిచేసేసి మేము ఎన్ని గెలిచారు, 64 గెలిచారు, ఎన్ని ఓడిపోయారు, 54 సీట్లు ఓడిపోయారు. దానికే మీరు అఖండ విజయం అని అంటే మూర్ఖత్వం. అఖండ విజయం 64 వచ్చినాయి. మీరు ఓడిపోయింది 54 సీట్లు, 54 సీట్లు కాంగ్రెస్ తిరస్కరించింది. ఎక్కడో ఒక చిన్న ఈక్వేషన్లో తేడా వస్తే మీరు గెలిచారు తప్పితే, ప్రజలు మీరు కావాలి మిమ్మల్ని నిద్రపెట్టుకోవాలంటే 90 సీట్లు ఇచ్చేవారు, అది కాదు. సో వాళ్ళు ఊనే బట్టలు కూడా తీస్తాం, ప్యాంట్లు కూడా తీస్తాం అని పిచ్చిపోగుడు అవుతాడు రేవంత్ రెడ్డి ఇక్కడ బజార్ రౌడి వాక్యాలు తప్పితే. నీకు బీఆర్ఎస్ ప్యాంట్లు కూడా తీస్తామన్న అసెంబ్లీలో అంటే మరి 54 సీట్లు మిమ్మల్ని ఘోషితో నిలబెట్టారా ప్రజలు? అడిగితే సమాధానం లేకుండా పిచ్చిపోగుళ్ళు ఎరిబోగుళ్ళు అవుతారు మా నోటికి. అంటే ఇతను చంద్రబాబు దగ్గర సామంత్ రెడ్డిగా ఉన్న రేవంత్ రెడ్డి, ఆ తర్వాత 420 డబ్బుకు నోటుకు ఓటు కేసులో 420 రేవంత్ రెడ్డి అయ్యాడు. అనుకోకుండా ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి అయ్యాడు. ఇప్పటికైనా నేను సీఎం రేవంత్ రెడ్డిని అని ధ్యాస అతనికి లేదు, ఇది లేదు. ఇంకా ఆ బజార్ భాష మాట్లాడతారు, ఇప్పటికే అదే మాట్లాడుతున్నారు. అతను అంటే అల్పులకి అధికారం వస్తే, ఒక అప్రాచ్యులకి అధికారం వస్తే ఎంత హీనంగా ఎంత అసహ్యంగా ఉంటుంది వాళ్ళ భాష కానీ వాళ్ళ చర్యలు కానీ ఎలా ఉంటుందని ప్రత్యక్ష సాక్షి వాళ్ళ రేవంత్ రెడ్డి. కనుక కాంగ్రెస్ ఏదో గెలిచింది అనుకుంటే కాదు, వాళ్ళన్నీ డైవర్షన్లు తప్పితే ఏమి, వాళ్ళు సూట్ కేసులు పంపించడానికి ప్రిపరేషన్లు తప్పితే ప్రజలకి ఏమి చేయబోయేది లేదు, చేసింది లేదు గతంలో, చేయబోయేది లేదు. ప్రజలు త్వరలో బుద్ధి చెప్తారు. ఒక అనుకోకుండా ఒక మార్పు అనే దాంట్లో ప్రజలు గబుక్కుని భ్రమలో పడ్డారు. ఇవాళ భ్రమల నుంచి బయటపడుతున్నారు ప్రజలు, భ్రమపడుతున్నారు. అయ్యో మనం ఈ తెలంగాణ గళాన్ని ఘనంగా వినిపించే వాయిస్ను పోగొట్టుకుని 22 సార్లు ఢిల్లీకి పరిగెత్తాడు సీఎం అయ్యి 110 రోజులు అవ్వలేదు, 22 సార్లు ఈ మాట మెళ్తే ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీకి పదాక్రాతులు అయ్యి ఢిల్లీకి దాసులు బంచన్ కాల్ముక్త ద్వారా అని ఢిల్లీ దాసులుగా మిగిలే ఏళ్ళని గెలిపించుకున్నామే తెలంగాణ అని మీసం మీద మెలేసి బతికాం 10 మనం. మొత్తం కేంద్రం అని ఎవరైనా మనకి సల్యూట్ చేసిన పరిస్థితిలో బతికాం. ఇవాళ వీళ్ళు వెళ్ళి కాళ్ళు మొక్కుతు అమ్మ అయ్యా అని మొక్కుతే దరిద్రం తెచ్చుకున్నామని ప్రజలు రియలైజ్ అవుతున్నారు. తెలంగాణని ప్రకటించిందే కాంగ్రెస్ పార్టీ కదా. సిగ్గుచేటు మాట అమ్మ, సిగ్గుచేటు మాట అది. సిగ్గు శరం ఉన్న వాళ్ళు మానే మాట కాదు. కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారంటే బుద్ధి జ్ఞానం ఉండదు. ఎలా అంటారు వాళ్ళు,
మీరు ఒక పక్క రెండు కళ్ళ సిద్ధాంతం చంద్రబాబు అంటాడు, మీరేమో ఇన్ని పోరాటాలు చేస్తుంది, ఆఖరి నిమిషంలో మీరు ఆఖరి రోజు పార్లమెంటు ఆఖరి రోజులో దీన్ని తీసుకొచ్చి పెడతారా, పెట్టి ఎప్పుడు అది కూడా ఎందుకు పెట్టారు? 32 మంది ఎంపీల్ని కేసీఆర్ గారు ఒక తాటికి తీసుకొస్తే దానికి భయపడి ఈ లాభం లేదు, మనం ఇప్పుడు కూడా ఇవ్వకపోతే మనం ప్రజలు చెప్పులు తీసుకుని అంటారు, మర్యాద పోతుందని భయపడి ఇచ్చి దానికి అర్ధ సగమతమైన ఇచ్చినట్టు ఇచ్చి దానికి ఇది అథెంటిసిటీ లేకుండా చేసి కదా ఇన్ని అవస్థలు చేశారు. వీళ్ళు మీరు ఇచ్చారా? మెడలు వంచితే ఇచ్చారు, మెడలు వంచితే వచ్చారు. మీదే మీరు ఇవ్వటం, మీరు ఇస్తే మరి పదేళ్ళు ఎందుకు ఇవ్వాలా? మీరే అధికారంలో ఉన్నారు, పదేళ్ళు ఎందుకు ఇవ్వాలా? ఇవ్వ బీజేపీ అబద్ధాలు లేదు. బీజేపీ ఏం చేసింది? కాకినాడ తీర్మానంలో ఒక ఓటు రెండు స్టేట్లు అన్నారు, ఇవ్వరా గెలవలేదు, ఇవ్వలేదు అన్న. మరి తర్వాత గెలిచారు, అధికారంలోకి వచ్చారు, అద్వానీ గారు ఉన్నారు, అది హోంమినిస్టర్ ఆరాజు తెలంగాణకు వస్తే అడిగాం, అడిగితే ఏమన్నారు? చంద్రబాబు అంగీకరించట్లేదు, చంద్రబాబు సపోర్ట్లు అయితే గవర్నమెంట్ పడిపోదు, కానీ చంద్రబాబుకి మేము మాట గౌరవించాలి కనుక అది పక్కన పెట్టేశాను. సో మీ పరిస్థితులు అవకాశాన్ని బట్టి తప్పితే మీకు చిత్తశుద్ధి లేదు, తెలంగాణ మీద చిత్తశుద్ధి ఒక బీజేపీకి లేదు, కాంగ్రెస్కి లేదు, చంద్రబాబుకి లేదు. తెలంగాణ అంటే తెలంగాణే ధ్యాసగా, తెలంగాణే శ్వాసగా, తెలంగాణ యాస గోస భాష సంస్కృతి సాంప్రదాయం అన్నింటినీ అవపోసర పట్టి దానికోసమే నడుం బిగించి దానికోసమే ప్రాణాలు సైతం త్యాగం చేయడానికి సిద్ధపడింది ఒకే ఒక పార్టీ బీఆర్ఎస్, టీఆర్ఎస్ అప్పుడు ఆ నాయకుడు కేసీఆర్. కనుక వీళ్ళు తెలంగాణ మీద ఇచ్చామని అంటే నవ్వుతారు, సిగ్గు శరంలేని మాట్లాడి ఎవరికి పుట్టిన బిడ్డ మా బిడ్డ అని చెప్పుకున్నట్టు ఉంటుంది, అంత దరిద్రంగా ఉండదు కాంగ్రెస్ మాట్లాడితే, అది పక్కన పెడితే. ఇవాళ ఎందుకు నేను ఈ బీజేపీని కాదని, బీజేపీ 30 ఏళ్ళు ఉండి బీజేపీకి ఇంత సేవ చేసి బీజేపీకి ఏ పదవి వేస్తారు? 400 లక్షల మంది మా పార్టీ, ఇవాళ అందరికీ ద్రోహం చేశారు. ఇవాళ ఆంధ్రాలో ఎవరికి సీట్లు ఇచ్చారు? బీజేపీ, కాంగ్రెస్ నుంచి వచ్చిన పురంధేశ్వరి, కాంగ్రెస్ నుంచి వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి వచ్చిన అరకు ఆవిడ క్యాండిడేటు, తెలుగుదేశం నుంచి వచ్చిన సుజనా చౌదరి, తెలుగుదేశం వచ్చిన సీఎం రమేష్, అంత తెలుగుదేశం అనుయులు బీజేపీలో ఉండి ఉన్న ఒక శ్రీనివాస వర్మ, తిరుపతి శ్రీనివాసరావు బీజేపీ నుంచి వచ్చింది, అతను కూడా 2-3 ఏళ్ళుగా ఆది నుంచి ఉన్నవాడు కాదు, 2-3 ఏళ్ళుగా ఉన్నవాడు. ఓకే బీజేపీ అతను నుంచి మిగతా అందరూ కాంగ్రెస్ నుంచి, రేపు వస్తే కాంగ్రెస్కి వెళ్ళిపోవటానికో లేకపోతే బీజేపీకి వెళ్ళిపోయేవాళ్ళు తప్పితే సిద్ధాంతాన్ని కట్టుబడి బీజేపీ కట్టుబడి నడుము మిగించేవాళ్ళు ఒక్కడు లేరు. కార్యకర్తలకు ద్రోహం చేసేసింది పురంధేశ్వరి, చేతులారా పక్కన కూర్చుని ద్రోహం చేసింది. టీడీపీ సరే సరే. ఇప్పుడు తెలంగాణ రాజకీయాలు ఒక వంత అయితే ఇప్పుడు ఏపీ రాజకీయాలు మరో వంతనే చెప్పుకోవచ్చు. అసలు ఎటు ఏ మూలన చూసుకున్నా ఏపీ రాజకీయాల గురించే అంత టాక్ అయితే వినపడుతుంది మనకి. అయితే ప్రస్తుతం బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్న పురంధేశ్వరి గారు ఫస్ట్ నుంచి చంద్రబాబుకి వ్యతిరేకంగానే ఉన్నారు, బీజేపీతో కొనసాగుతూ చంద్రబాబుకి సపోర్ట్ ఏ రోజు ఆవిడ వైపు నుంచి లేదు. కానీ ఇప్పుడు మోడీ గారి ఆదేశాలతోనే ఇప్పుడు పొత్తుకి సై అన్నారా? ఆవిడ ఆదేశాలు ఎన్ని మోడీ గారి మీద తోయటం తప్పితే, మోడీ గారిని వీళ్ళందరూ, అందుకనే మోడీ గారి ఇమేజ్ దేశమంతా మోడీ గారి హవా ఉన్నా మన ఆంధ్ర రాష్ట్రంలో మోడీ హవా లేకపోవడానికి కారణం అదే. మోడీ గారితో కూడా తప్పుడు మాట్లాడిచ్చారు వీళ్ళు. ఆయన చంద్రబాబుతో 20 ఏళ్ల తర్వాత వాళ్ళ భువనేశ్వరితో చెల్లెలతోటి సిస్టర్తోటి మాట్లాడింది ఈవిడ, ఆ బంధం, ఆ రక్తబంధం బ్లడ్ ఇస్ థిక్కర్ దెన్ వాటర్ అన్నట్టు ఆ బంధం మీద బీజేపీని ముంచేసింది ఆవిడ. బీజేపీని తీసుకెళ్ళి ఆయన దగ్గర ఈ కాంబినేషన్ అయితే అదైతే ఇదే అవుద్దని వాళ్ళకి ఎక్కేసి చెప్పేసి వీళ్ళు గెలిచే క్యాండిడేట్లు అనే దౌర్భాగ్యమైన ఆలోచనలు చెప్పేసి ఇప్పుడు బీజేపీ కూడా దౌర్భాగ్యమైన ఈ రెండు స్టేట్లలో దౌర్భాగ్యమైన స్థితి ఏ స్థితి కూడా డబ్బు ఉన్నవాడు ఎవడు అనే స్థాయికి వచ్చి డబ్బు ఉన్నవాడికి సీట్లు వాడు సిద్ధాంతం ఉన్నాడా, మన పార్టీ కోసం ఉన్నాడా, మన నేషనలిజం మన సిద్ధాంతాలు కట్టుబడి ఏం అవసరం, డబ్బు ఉందా అనే దౌర్భాగ్యంగా డబ్బుకు అమ్ముడుపోయే పరిస్థితికి బీజేపీ దిగిపోయింది ఈ స్టేట్లో, రెండు స్టేట్లు. కనుక ఆయన చెప్పాడు కనుక అనేది ఈవిడ మోసం చేసింది ఆయన. అయితే ఈవిడ చంద్రబాబు బావగారి మీద 20 ఏళ్ళ అభిమానం పుట్టుకొచ్చింది. ఆయన కూడా వెంకటేశ్వరరావు కూడా అన్నాడుగా, అప్పుడెప్పుడో కోపాలు కానీ ఇప్పుడు కోపాలు లేవు,
ఇప్పుడు నాకు అందరితో బాగుండాలని వచ్చేసింది ఆ ఎఫెక్షన్ను. వాటితో తప్పితే పార్టీలు, రాజకీయాలు, దేశము, రాష్ట్రము సిగ్గు శరం ఉండాలి కదమ్మా తెలుగు చంద్రబాబు మాట్లాడటానికి. నేను రాష్ట్రం కోసం వచ్చే మైత్రి కలిశాడు. సిగ్గు శరం ఉందా మనిషికి? ఆ మనిషికి ఆ మాట మాట్లాడటానికి నాలిక తాటి పట్టాది, నరమన్న నాలికేనా మాట్లాడటానికి? ఏమి నువ్వు ఏ పాయింట్ మీద పార్టీని బీజేపీని వీడావు? స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదని, వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మకానికి పెట్టారని, కడప స్టీల్ ప్లాంట్ ఇవ్వలేదని, దుగ్గిరాజుపట్నం రేవు ఇవ్వలేదు. ఈ కదా కారణాలు చెప్పావు. ఇప్పుడన్నీ అవి అలాగే కొనసాగుతున్నాయి, మళ్ళీ కూటమిగా నువ్వు ఎలా వెళ్ళావు కూటమి? ఏ హామీ తీసుకున్నావు? రాష్ట్రం కోసం పిచ్చ కబుర్లు మాట్లాడదా? రాష్ట్రం కోసం ఈ హామీలు ఏమైనా తీసుకున్నావా? ఏమి ఎందుకు చేయలేవు వాళ్ళ? నువ్వు అవుట్ ఆఫ్ రింగ్ రోడ్లో కేసులు ఎదుర్కొన్నావు, నీకు అండ కావాలి, అందుకోసం చేయలేదంటే పచ్చి పచ్చి నిస్సిగ్గుగా అబద్ధం ఆడుతున్నాడు. ఈవిడ పురందేశ్వరి ఏం మాట్లాడదు, సిగ్గుందా నీకు? సిగ్గు శరం, మానం, అభిమానం, రోషం, పౌరుషం, వ్యక్తిత్వం ఉందా బీజేపీకి? ఏమా ఇదే చంద్రబాబుని ఇంతకు మించిన అవినీతి పరి ముఖ్యమంత్రి దేశంలో లేడని మోడీ గారితో అనిపించారు. ఇదే మోడీతో ఏటీఎం పేటీఎం ఏటీఎంలో వాడుతున్నారు పోలవరాన్ని అనిపించారు. ఇదే ఏనా ఎప్పటికీ బీజేపీతో చేతులు కలప మేము పవన్ కళ్యాణ్ అని వాగి వాగి వాగిచ్చారు. ఇవాళ ఏ మొహం పెట్టుకుని మోడీని అంతగా తిట్టింది చంద్రబాబు? మోడీని తిట్టిన చంద్రబాబు తిట్టినట్టు ఎవరు తిట్లా? మోడీ కేడీ అన్నాడు, మోడీ నరూప రాక్షసుడు అన్నాడు, మోడీ అసలు ఈ దేశంలోనే ఉండడానికి పనికిరాడన్నాడు. ఈ మోడీ అనేవాడు ఒక నా కార్యకర్త, ఆఫ్టర్ ఆల్ విలేజ్లో ఉండే కార్యకర్త మోడీ కన్నా బెటర్ అన్నాడు. మోడీ ఫ్యామిలీ తోలనాడాడు. ఇన్ని చెండాల పళ్ళు మాట్లాడడం చంద్రబాబుని ఎట్లా పురందేశ్వరి వెళ్తుంది? పురందేశ్వరి బీజేపీ పార్టీనా లేకపోతే చంద్రబాబు సెక్రటరీనా? మోడీని అంతగా తిట్టిన, అంతగా విమర్శ, అంతగా తిట్టిన మోడీతోటి మోడీని తిట్టిన చంద్రబాబుతో చేతులు కలుపుతావా? ఒక్కనాడు మోడీ గారిని చంద్రబాబు తిట్టినప్పుడు ఏనాడైనా పురందేశ్వరి కమెంట్ చేయటము, విమర్శించడం విన్నావా? ఎప్పుడన్నా? మొత్తం మీరు చరిత్ర చూడండి, చంద్రబాబు ఎన్ని మాట్లాడినా పురందేశ్వరి నోరు మీద పుల. పార్టీ మని పార్టీ ప్రెసిడెంట్ సిగ్గు శరం ఉండాలి. పార్టీ ఎప్పుడు కూడా ఒక నాయకుడైనా ఒక పార్టీ అయినా వ్యక్తిత్వం కోల్పోతే ప్రజల ముందు మనజాలదు. ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ తన వ్యక్తిత్వాన్ని కోల్పోబట్టే, ఎవడు ఒక రెండు సీట్లు వస్తే చాలని ఎవరి పంచనైనా చేరడానికి సిద్ధపడే వ్యక్తిత్వం కాబట్టి కమ్యూనిస్టులని దేశం మొత్తం కింద పక్కన పెట్టారు. ఇవాళ బీజేపీ కూడా అదే వ్యక్తిత్వాన్ని కోల్పోయింది. ఈ రెండు రాష్ట్రాల్లో పర్టికులర్గా వాళ్ళ వ్యక్తిత్వాన్ని కోల్పోయింది. సిగ్గు శరమ అన్నీ చచ్చిపోయినాయి రెండు సీట్ల కోసం. ఏదో గెలిస్తే నేను కేంద్రంలో ఆంధ్ర కోటలో మంత్రి అవుతానని ఒక తాపత్రయం తప్పితే పార్టీ పార్టీ సిద్ధాంతం మాలాంటి కార్యకర్తలు బీజేపీ బీజేపీ దేశం దేశం అని మా అందరిని మోసం చేసింది. ఉందా పవన్ కళ్యాణం? పవన్ ఇప్పుడు పురందేశ్వరి కావచ్చు, ఇలా బీజేపీ నాయకులే కావచ్చు, ఎవరైనా ఆ సిద్ధాంతాలని భ్రష్ట పట్టిస్తున్నారని మనకు అర్థమవుతుంది. అలాగే మీరు చాలాసార్లు కూడా చెప్పారు టీడీపీ గురించి, ఏంటి అంతకుముందు నందమూరి టీడీపీ వేరు, నారా టీడీపీ వేరు అని. కానీ అసలు ఆ పాయింట్ ఏంటి అంటే దేని వల్ల మీకు అలా అనిపిస్తుంది? ఎందుకంటున్నాను, నందమూరి టీడీపీకి సింపుల్గా మాట్లాడే నందమూరి టీడీపీ మహానాయకుడు నందమూరి తారక రామారావు గారు విశ్వఖ్యాత నట సారవ మా ఆయన రక్తాన్ని చిందించి ఎండనక వాననక పగలనక రేయనక రోడ్డనక గెస్ట్ హౌస్ అనక రక్తం చెంది చెమటూడ్చి నిర్మించిన పార్టీ. ఆ పార్టీ టీడీపీకి అర్థం త్యాగం, ధర్మం, ప్రగతి. టీడీపీ ఆ కోణంలో ఆయన పార్టీ నిలిపాడు, పార్టీ నడిపాడు, స్వచ్ఛంగా నడిపాడు పార్టీని. అది చంద్రబాబు వెనుపోటు పొడిచాయని ఆయన శ్రమని దోచుకుని, ఆయన జెండాను దోచుకుని, ఆయన బ్యాంక్ అకౌంట్ని దోచుకుని, దొడ్డిదారుని దోచి వచ్చి కూర్చుని అదే టీడీపీని తీసుకో, దోచుకో, పంచుకో అనే ఒక దౌర్భాగ్య స్థితికి తీసుకొచ్చాడు టీడీపీ. టీడీపీ అంటేనే ఇంత మోసమైన పార్టీనా అని తెచ్చాడు.
అది నందమూరి పార్టీగా, రామారావు గారు ఆస్థాన చేతిలో ఉన్న పార్టీగా దానికి ఒక దివ్యమైన ఉంది. ఒక తెలుగువాడి ఆత్మాభిగౌరవాన్ని, ఆత్మగౌరవాన్ని, తెలుగువాడి ఆత్మాభిమానాన్ని నిలిపిన పార్టీ. ప్రపంచంలో ఎక్కడ తెలుగువాడు ఉన్నాడో తెలుగువాడి గర్వంగానే మాట్లాడగలిగిన వ్యక్తిగా రామారావు గారు పార్టీని నిలిపాడు. చంద్రబాబు తెలుగువాడి పరువు తీశాడు. తెలుగులలో ఇంతటి ద్రోహులు ఉంటారా? పిల్లనిచ్చిన మామని వెన్నుపోటు పొడిచి ఆయన మీద చెప్పులు విసిరే దౌర్భాగ్యులు తెలుగులలో ఉంటారా? ఇంత హీనులు కూడా తెలుగులలో ఉంటారా అని తెలుగువాడి పరువు తీసినవాడు చంద్రబాబు. అందుకని ఈ నారా తెలుగుదేశం అని అంటుంది. ఈ నారా తెలుగుదేశం ఉన్న నారా తెలుగుదేశంగా ఉన్నంతకాలం దానికి బతుకు లేదు. అది మన అది సాధించు. అందుకని నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, చంద్రబాబుని అలిపిరిలో వెంకటేశ్వర స్వామి బతికిచ్చింది ఆయన మీద ప్రేమతోటి కాదు. చంద్రబాబు, నువ్వు అలిపిరిలో చచ్చిపోతే, నా పాదాల కింద చనిపోతే నువ్వు చరిత్రకారుడు అవుతావయ్యా. నీకు అంత సీను లేదు, నువ్వు బతకాలి బతకాలి. చంద్రబాబు అనేవాడు బతికి అనేక అవమానాలు అనేక ఈ పొంది ప్రజల చేత తిరస్కరించబడి, ప్రజల చేత చీకొట్టబడి, ప్రజల చేత తోలనాడబడి, అవమానాలు భరించి భరించి నా ప్రియుడైన రామారావు ఎంత క్షోభ అనుభవించాడో అంత 10 రెట్లు క్షోభ అనుభవించి చరిత్రహీనుడుగా నువ్వు చావాలి. అందుకని నేను బతికిస్తున్నాను, బతికిచ్చాడు. ఇప్పుడు జరుగుతున్నది అతను రాబోయే కాలంలో చరిత్రహీనుడుగా రామారావు గారికి చేసిన ద్రోహానికి అనుభవిస్తాడు. పైనుండి పెద్ద ఆయన దాన్ని ఆస్వాదిస్తాడు. ఇప్పుడు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీని అంతమొందించలేక, అంటే గద్దె దించలేక ఇప్పుడు కూటమిగా ఏర్పడారు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా తీవ్రంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. జగన్ మెయిన్గా 3 విషయాలకే పనికొస్తాడు. అది కూడా ఆయన మార్నింగ్ టిఫిన్ చేసేది మాత్రం అదేంటి, ఇసుకతో, మధ్యాహ్నం మద్యంతో, ఈవినింగ్ గనులతో అనేది ఒక స్టేట్మెంట్ అనేది పాస్ చేసేశారు. అవినీతి పరుడు జగన్, ఇంకా గెలవడు, నేను ఇంకా నా సత్తా చూపిస్తాను, కేటాయించిన 21 సీట్లలో 21 సీట్లు గెలిచి చూపిస్తాను అని వాగటానికి ఏదో సొంత డబ్బాను సొల్లు డబ్బా వాగటానికి ఉంది. పవన్ కళ్యాణ్కి ఆ సీన్ లేదు. పవన్ కళ్యాణ్కి ఒక నిలకడ లేని నాయకుడు, ఒక నిజాయితీ లేని నాయకుడు. నిన్న దాకా నువ్వు చంద్రబాబుని ఏమి తిట్టావో ప్రజల మైండ్లో ఉంది. చంద్రబాబుని, లోకేష్ని, నా తల్లిని తిట్టారు, నా తల్లిని తిట్టి మీ అంతు చూస్తాను, మీరు అవినీతి, మిమ్మల్ని మించిన అవినీతి ప్రభుత్వం మరొకటి లేదు తెలుగుదేశాన్ని అన్ని మాట్లాడాడు. సిగ్గుందా, శరముందా, బుచ్చుందా, భోషణం ఉందా అని ఆవేశంగా వాగాడు. ఇవాళ అదే చంద్రబాబు సంక్రమం చేరాడు. ప్రజలు ఏమి చూస్తున్నారు? మా పాసిపోయిన లడ్డూలు ఇచ్చారని బీజేపీ తిట్టాడు. ఆయనకి మోడీకి ఒక అల్టిమేటం ఇచ్చాడు. ఇన్ని మాట్లాడి ఇవాళ మోడీ సంక్రమం అవుతున్నాడు. ఇతనికి ఒక నిలకడ లేదు. ప్యాకేజ్ ఏమి ఇస్తే దాని మీద తప్పితే ఇతనికి ఏమి తెలిసి మాట్లాడుతున్నావు నువ్వు? నీకేమి తెలిసి మాట్లాడుతున్నావు? ఏదన్నా తెలుసు? అసలు రాష్ట్రంలో జిల్లాలు ఏంటి, ప్రజల్లో ఉన్న సమస్య ఏంటో నీకు తెలుసా? చంద్రబాబు ఏదో రాసిస్తే, ఆ ప్యాకేజీ ఇస్తే, మాట్లాడితే నీకేమి తెలుసు? నువ్వు సినిమా హీరోగా ఓకే, రాజకీయాలకు వచ్చినాక యువర్ ఫెయిల్యూర్. 10 ఏళ్ళు రాజకీయాలకు వచ్చావు నువ్వు. నీకన్నా 10 ఏళ్ళ ముందు నీతో పాటు ఆల్మోస్ట్ కేజ్రీవాల్ పెట్టాడు పార్టీ. రెండు రాష్ట్రాలకు అధికారులకు వెళ్ళాడు. నీతో పాటు నీకు కొంచెం ఒక 2 ఏళ్ళ ముందు పెట్టిందే పార్టీ వైఎస్ఆర్సీపీ. రెండోసారి అధికారంలో రావద్దు. నువ్వు 10 ఏళ్ళు పార్టీ పెట్టి పార్టీని బతికించుకోవడం చేత కాదు, పార్టీని నడిపించుకోవడం చేత కాదు, పార్టీ రాజ్యాంగ సిద్ధాంతం మాట్లాడటం చేత కాదు, ఒక నాయకుడుగా మాట్లాడటం చేత కాదు. తను తాను పొడుస్తాను, బట్టలు ఓడదీస్తాను, మోకాళ్ళ మీద నుంచోబెడతాను, పాతాళాలు తొక్కుతాను. ఈ చిల్లర డైలాగు, చిల్లర బా, నువ్వు ఒక రాజకీయ నాయకుడివా? నువ్వు ఒక ప్రజానాయకుడివా? నేను ప్రజలు ఆదరిస్తారా? ఒకప్పుడేమో నేను సీఎంని అంటావు, మీరందరూ గెలిపిస్తే సీఎంని అవుతానని అంటావు, ఒకప్పుడు నా కులాలు లేవు అంటావు. ఇది నిలకడ లేదు నీకు. సిగ్గు ఎగ్గులేని మాటలు మాట్లాడటం ఉన్నాయి. నేను ప్రజలు ఇవాళతో ఈసారి సరైన బుద్ధి చెప్తారు. ఏమి తెలుసు మాట్లాడుతావు నువ్వు? ఏమి తెలుసు? డెవలప్మెంట్ అంటే తెలుసా నీకు? డెవలప్మెంట్ అంటే తెలుసా? ఇవాళ ఏంటి, అన్ని పిల్లలు ఇంగ్లీష్ స్కూల్స్లో చదువుతున్నారు, అదే డెవలప్మెంట్ కాదా? ప్రతి చోట ఆరోగ్య కేంద్రాలు విలేజెస్లో ఉన్నాయి, ఆరోగ్యం, హెల్త్, ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ కాదా? పోర్టులు మొత్తం ఆంధ్ర రాష్ట్రం మొత్తం సి లైన్ మొత్తం పోర్టులన్నీ డెవలప్ అవుతున్నాయి, అదే డెవలప్మెంట్ కాదా? ఏం తెలుసు నీకు డెవలప్మెంట్ అంటే? చంద్రబాబు ఇచ్చే ప్యాకేజ్ చెప్తే నీకు డెవలప్మెంట్ అంటే తెలుసా? త్రివిక్రమ శ్రీనివాస రాసిచ్చే డైలాగులు చెప్తే నీకు ఎవరో తెలుసా? ఏం తెలుసుకుంది? పొద్దున్న తింటాడు, ఇది తింటాడు, నువ్వేం తింటావు, నువ్వేం తింటావు అని. ఏం మాట్లాడేటప్పుడు ఒక విచక్షణ కావాలి, మాట్లాడేటప్పుడు ఒక విశ్లేషణ. అబ్బా, నాయకుడు మాట్లాడుతున్నాడయ్యా, ఒక పార్టీ నాయకుడు, ఒక ప్రజానాయకుడు మాట్లాడుతున్నాడు అంటే
ప్రజలు వినాలి. నువ్వు నీ సులువాగుడును రాజకీయాల్లో పాతాళానికి తొక్కటాలు, బట్టలు మోకాళ్ళ మీద నిలిపి ఈ అరాచకాలు చేయడానికి కాదమ్మా రాజకీయాలు. నువ్వు ఈ అరాచకాలు చేయడానికి మోకాళ్ళ మీద నుంచోబెడతారు, కంట్రాయర్తో కూర్చోబెడతారు. ఈ దౌర్భాగ్యం మాటలకు ఓట్లేయరు ప్రజలు. ప్రజలు ఎందుకు ఓట్లేస్తారంటే నువ్వు వస్తే ఏం చేయగలవో చెప్పగలిగితే ఓటేస్తారు, నువ్వు వస్తే ఏం సాధించగలవో చెప్పగలిగితే ఓట్లేస్తారు. ఎప్పటి వరకు నీ నోటెమ్మట నేను వస్తే ఇది చేస్తాను, నేను వస్తే ఇది చేయగలను, నా దగ్గర ప్రణాళిక ఈ ప్రణాళిక ఉంది, ఆర్థిక విధానం ఇది ఉంది, నా దగ్గర ఇలాంటి స్కీమ్స్ ఉన్నాయి అని ఒక్క మాట చెప్పలేవు. ఎందుకంటే నీకు అంత జ్ఞానం లేదు, అంత పరిజ్ఞానం లేదు, అంత ఇది లేదు, ఆలోచన లేదు, ఆవేశం తప్పితే ఎందుకు పనికిరాని రాజకీయ నాయకుడు నువ్వు. నీవు నీలో నువ్వు ఒక రాజకీయ నాయకుడు అనుకోవటమే నీ భ్రమ. చంద్రబాబు తన ఒక్కడిగా బతకలేడు కనుక నీ తోడు తెచ్చుకున్నాడు. నీ తోడు తెచ్చుకున్నాక నువ్వేంటో తెలిసిపోయింది, అందుకని 21 సీట్లకి పెట్టాడు. రేపు నేను అందుకే 21 సీట్లు కూడా అందుకే ఇచ్చాను, అతని స్టామిన అంతే, అతని శక్తి అంతే రేపు అంటాడు. కనుక నువ్వేదో ఒక నాయకుడు అనుకుని నువ్వేంటి జగన్ని ఒక చీఫ్ మినిస్టర్గా 5 ఏళ్ళు గడిపిన వాడిని, ఓ 10 ఏళ్ళు ప్రజల మధ్య తిరిగి వచ్చి ప్రజల ఆమోదంతో వచ్చినవాడు నువ్వేంటి, నువ్వెవడివి అని అడుగుతావేంటి? నువ్వెవడివి? 2 సీట్లు నుంచి ఓడిపోయిన వాడివి. ఇప్పటికి నీకు సీట్లు క్యాండిడేట్స్ లేరు. ఇప్పుడు నువ్వు ఎందుకు భీమవరం గాదువాకు వదిలేసి ఇక్కడికి వచ్చావో చెప్పలేవు. అక్కడ ఎందుకు ఓడిపోయావు? ఓడిపోయినాక ఎందుకు ఇక్కడికి వచ్చావు? అక్కడే ఉండొచ్చు కదా, ఎందుకు వచ్చావు ఇక్కడికి? అంటే భార్యలను కనుక ఎలా ఒక భార్యని తర్వాత ఇంకో భార్యను మార్చుకున్న అలవాటు, కాన్స్టిట్యూన్సీలు కూడా అలా మార్చుకున్నారు. అది నీకు నిలకడ లేదు, నీకు ఒక పట్టు లేదు, ఒక పోరాటం లేదు. ఊరే వాగితే పోరాటం కాదమ్మా, ఆవేశంతో మాట్లాడితే పోరాటం కాదు, ఆలోచనతోటి మాట్లాడగలిగితే, ఆ ఓటర్లను మెప్పించగలిగితే, ప్రజల్ని కన్విన్స్ చేసి వాళ్ళకు ఒక నమ్మకాన్ని ఒక విశ్వాసాన్ని కలిగించగలిగితే నువ్వు నాయకుడివి. నువ్వు ఇంతవరకు 10 ఏళ్ళైనా ప్రజల్లో ఒక విశ్వాసాన్ని కలిగించలేకపోయావు. పవన్ కళ్యాణ్ అనేవాడు వస్తే మనకి మంచి జరుగుతుందని ప్రజల్లో ఒక్కడు కూడా ఒక విషయం కూడా అనుకోలేకపోతున్నారు. ఇంకా నువ్వేంటి మాట్లాడతావు? నువ్వేదో పెద్ద పుడింగిలాగా, నువ్వు ఆర్ అన్ఫిట్ టు బి ఏ పొలిటీషియన్, యు ఆర్ అన్ఫిట్ టు బి ఏ ప్రజానాయకుడు, యు ఆర్ అన్ఫిట్ టు బి ఏ పార్టీ, పార్టీ అన్ఫిట్. అందుకనే గాజు గ్లాసు పగిలితే పదు నెక్కుతుంది, జ్ఞానశూన్యమైన మాట. గాజు గ్లాసు పగిలితే పనికి రాకుండా పోతుంది, పదునెక్కడ కాదు, పిచ్చి వాగుడు అంటే ఇంత సెన్స్లెస్గా ఉంటాయి వాళ్ళు. ఏం మాట్లాడే మాటలకి అర్థం ఉండాలి. నువ్వు ఏ లెక్కలో నువ్వు ప్రజలను ఓట్లు అడుగుతావు? నిన్నటిదాకా చంద్రబాబుని తిడితివి, నిన్నటిదాకా చంద్రబాబు అందు చూస్తానంటివి, ఇవాళ చంద్రబాబు గొప్పవాడు అంటున్నావు. నిన్నటిదాకా బీజేపీని తిడితివి, బీజేపీ మోడీని అల్టిమేటివ్ ఇస్తే, మోడీని పాసిపోయిన ఇస్తే, ఇవాళ ఏ మొహం పెట్టుకుని బీజేపీ తరపున ఉన్నావు? సిగ్గు శరం ఉండాలి రాజకీయాల్లో వాళ్ళు వాళ్ళు ఉండొచ్చు, కలవచ్చు, శత్రువులు లేరు, మిత్రులు లేరు అనొచ్చు, కానీ సిగ్గు నీతి రీతి ఉంటుంది. కానీ ప్రస్తుత పరిణామాల వల్ల సిద్ధాంతాలను కూడా పక్కన పెట్టి ప్రతి పార్టీ, అంటే అటు వైఎస్ఆర్సీపీ కావచ్చు, ఇటు కూటమిగా ఏర్పడిన పార్టీలు కావచ్చు, సిద్ధాంతాలు అనేది పక్కన పెట్టేసి కుల మతాలని అడ్డు పెట్టుకొని ముందుకెళ్తానే అనుకోవచ్చు. ఎందుకంటే ఎవరు లేదమ్మా ఈ జనసేనానికి కులాన్ని అద్దు పెట్టుకున్నది. ఈ చెత్త పొత్తు, ఈ చెత్త పొత్తే కులాన్ని మాట్లాడుతుంది, మీకు ఎవరు మాట్లాడలా. ఈ చెత్త పొత్తు పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడు, కాపులు ఉన్నారు కనుక పిఠాపురం వచ్చాయని. నిన్ను కాపులు వ్యతిరేకిస్తున్నారు, నువ్వు కాపులకు ద్రోహం చేసావు, కాపుల్ని తీసుకెళ్ళి చంద్రబాబు కాళ్ళ దగ్గర కూర్చోబెట్టావు. అందుకని నీ ప్రజలు కూడా, నీ వారాహి కూడా ఆగిపోతానికి కారణం అదే. నీ ఫ్యాన్స్ కూడా తలదించుకుంటున్నారు. మేము ఇన్నాళ్ళు మా సీఎం, మా రాబోయే సీఎం, కాబోయే సీఎం పవర్ స్టార్ అబోత్సు భూషణ్ అని మేము అరిచాము, ఇవాళ మమ్మల్ని తీసుకెళ్ళి చంద్రబాబు కాళ్ళ దగ్గర కూర్చోబెట్టావు. నువ్వు ఒక మనిషివేనా అని వాళ్ళే ఫ్యాన్స్ తిరుగుతున్నారు. ఆవిడ గీత కూడా కాపు ఆడపడితే ఆవిడ నిన్ను ఆడదు, కాపులని అసహించుకుంటున్నారు, కాపులకు ద్రోహం. ఎందుకంటే ముద్రగడ పద్మనాభం కాపు కోసం కాపులు పోరాటం చే కాపుల కోసం ఉద్యమం చేస్తే చంద్రబాబు అతన్ని నానా అవస్థలు పెట్టి కుటుంబం మొత్తాన్ని పోలీస్ చేసి దగ్గర నుంచోబెట్టి వాళ్ళు సూసైడ్ చేసుకునే లెవెల్కు వాళ్ళని భంగపరిస్తే ఆనాడు నువ్వు నోరు మెదపలా. వంగవీటి రంగాన్ని సంప్రదాన వ్యూహం చంద్రబాబు పన్నాడని ప్రపంచం తెలిస్తే ఆ రోజు నీ నోరు మెదపలా. ఏనాడు కాపుల కోసం నువ్వు గొంతు విప్పలా. నువ్వు కాపులను వాడుకుంటానికి ప్రయత్నించావు, అది ప్రజలు గుర్తించారు.
ఇవాళ నువ్వు కాపులు కాపులు నువ్వు మాట్లాడుతున్నావు, కాపులు అందరూ కలిస్తే నేను సీఎం అవుతాను, కాపు కులాన్ని వాడుకుంటాను చూస్తున్నా, కానీ కాపుకు నువ్వేనాడు నెలలో, అందుకని ప్రజలు కాపుగా నేను చూడట్లా, నిన్ను ఒక కాపుల ద్రోహిగానే చూస్తున్నారు, కాపుల ద్రోహిగానే చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఇది కాపుల ద్రోహి, అతను కులం మాట్లాడు, చంద్రబాబు కులం మాట్లాడతాడు. చంద్రబాబు కమ్మకులానికి భ్రష్టత్వం తీసుకొచ్చి చంద్రబాబు, చంద్రబాబు వల్ల కమ్మకులానికి అమర్యాద అగౌరవం తప్పితే ప్రతిష్ట పెరగల. చంద్రబాబు వచ్చినా కమ్మకులానికి ప్రతిష్ట దిగజారింది. ఇలాంటి కమ్మోళ్ళు ఉంటారా, ఇలాంటి నీచ నికృష్ట కమ్మోళ్ళు ఉంటారా అని చంద్రబాబు వల్ల అప్రసష్టి వచ్చి కమ్మ ఈ కుల ఇది తీసుకొస్తుంది చంద్రబాబు. చంద్రబాబు చంద్రబాబుతో పాటు అతను శిష్యరికం చేస్తున్న దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ అయితే వేరే ఎవరు కులం చేయట్లా. ఇవాళ ప్రజలు ఏ ఉద్దేశం, ప్రజా మూడ్ ఆఫ్ ది పీపుల్, మూడ్ ఆఫ్ ది పీపుల్ ఈజ్ నేను ఒక ఓటర్గా, మూడ్ ఆఫ్ ది పీపుల్ విషయం ఓటర్గా నాకు ఇవాళ ఎన్నికలు వస్తున్నాయి, ఎవరికి ఓటేయాలి, ఎవరికి ఓటేయాలనుకున్నప్పుడు నేను చూస్తున్నాను ఓకే ఇతను ఉన్నాడు, ఐదేళ్ళు ఇచ్చాం కదా జగన్కి, ఐదేళ్ళు ఇచ్చాం కదా అవకాశం, ఇంకోళ్ళు దొరికి ఇంకోళ్ళు ఉంటే చూద్దాం, ఇంకోళ్ళకి ఇద్దాం, ఐదేళ్ళు ఇచ్చాం కదా, పదేళ్ళు తిరిగాడు అవకాశం పడ, ఐదేళ్ళు ఇచ్చాం వాళ్ళు ఇచ్చారు, ఇంకోళ్ళకి ఇద్దాం ఆల్టర్నేట్ ఇద్దామని నా మనసు చెప్పింది. కానీ నేను ఓటర్గా ఆల్టర్నేటివ్ ఎవరు అని ప్రశ్నించుకుంటే నాకు అరపట్ల, ఆల్టర్నేటివ్ ఎవరు, ఈ చెత్త మళ్ళీ చెత్త ప్రజలు ఎప్పుడు పేదల గురించి ఆలోచన లేని చంద్రబాబు ఎస్సీలకి పుట్టాలని ఎవరన్నా కోరుకుంటాడా, బీసీలను జడ్జిగా ఒప్పుకుంటారా, డ్రైవర్కి టెంపో డ్రైవర్కి సీట్ ఇస్తారా అని ఈ అనగాని వర్గాలు ఇచ్చే పేదలు ఏమాత్రం ప్రేమ లేని వాళ్ళు అసహించుకుని వాళ్ళ మీద అసహ్యత తప్పితే ప్రేమ రాగాలని చంద్రబాబును మళ్ళీ తీసుకొచ్చి నెత్తిరి పెట్టుకోవాలా, డబ్బున్న వాళ్ళకి కాపు కాసి డబ్బున్న వాళ్ళ పక్కన కూర్చోబెట్టుకుంటూ డబ్బున్న వాళ్ళ బుధమే చేయటం తప్పితే చంద్రబాబుకి ఈ వర్గాలకి చేయటం, ఈ చంద్రబాబును తెచ్చుకోవాలా మళ్ళీ. ఏ స్థిమితం లేని, మత స్థిమితం లేని, నిలకడ లేని, నిజాయితీ లేని, రీతి లేని, ఈ ఏ వ్యవస్థ లేని పవన్ కళ్యాణ్ని సమర్థించాలా, ఎవరిని అంతకన్నా బెటర్ నో సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్, నోన్ డెవిల్ ఈజ్ బెటర్ దెన్ ఏంజల్ అని ఏదో కొంత చేస్తున్నాడు. ఈ దౌర్భాగ్యాన్ని నెత్తి తెచ్చి పెట్టుకుంటాం కన్నా మళ్ళీ చెత్తను తీసుకొచ్చి నెత్తి పెట్టుకున్నా ఉన్నదే బెటర్ అనే దృష్టిలో మూడవది పీపుల్ ఉన్నారు. ఫైనల్గా చూసుకుంటే అటు ఓటర్ల నాడి వైపు నుంచి కానీ ఇటు విశ్లేషకులు కానీ ఓవరాల్గా చూసుకుంటే మనకి మళ్ళీ వైసీపీఏ ప్రభుత్వం ఏర్పడబోతుందా? అదే రాబోయే మంచి పరిణామం. ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి రాబోయే ఎన్నికలు అయిన తర్వాత ఒక శుభ పరిణామం ఆంధ్ర రాష్ట్రానికి, రెండు మంచి కార్యాలు జరగబోతున్నాయి ప్రజల తీర్పుతోటి. ఒకటి, ఈ దుష్ట దుర్మార్గ దుర్నీతి అవినీతి అబద్ధాల ఆరబోత ప్రముఖ వెన్నుపోటు వీరుడు యూటర్న్ మాస్టర్ అయిన చంద్రబాబు శాశ్వతంగా రాజకీయాలకు దూరమై ఈ ఎన్నికల తర్వాత ఇంట్లో మనవడితో ఆడుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉంటాడు. పవన్ కళ్యాణ్ సినిమా ఫీల్డ్కి వెళ్ళిపోయి రాజకీయాల ముందు పనికిరాను అని తేల్చుకుని, ఈ ఎన్నికల తర్వాత పనికిరావు అని ప్రజలు తేల్చి చెప్పేస్తారు, వెళ్ళిపోయి సినిమాలు చేసుకుంటూ ఉంటాడు. సినిమాలు చేసుకుంటూ పవన్ కళ్యాణ్కి మంచిది, సినిమాకి ఇండస్ట్రీకి పవన్ కళ్యాణ్ లాంటివి ఒక హీరో కావాలి, డబ్బులు సంపాదించి పెట్టగలిగిన హీరో, ఆ స్టామినా ఉన్న హీరో, అలాంటి హీరో ఇండస్ట్రీకి కావాలి. సో ఇండస్ట్రీకి మంచిది, పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీకి పరిమితం అవుతాడు, చంద్రబాబు ఇంటికి పరిమితం అవుతాడు. ఈ దౌర్భాగ్య రాజకీయాలని ఆంధ్ర, ఎందుకంటే దేశంలోనే మన రాష్ట్రంలో ఉన్నంత దౌర్భాగ్యమైన అపోజిషన్ ఏ రాష్ట్రంలో లేదు. మన రాష్ట్రంలో ఈ దౌర్భాగ్యమైన అపోజిషన్ పార్టీని ప్రజలు పక్కన పెడతారు, ఈ దూరం పెడతారు, హ్యాపీగా ఆంధ్ర రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయి. సో చూసారు కదా, ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ మళ్ళీ ప్రభుత్వం స్థాపిస్తుందని మన చిట్టిబాబు గారు అంటున్నారు. అలాగే చిట్టిబాబు గారే కాదు, ఓటర్ల నాడి కూడా అలాగే ఉందని తెలుస్తుంది. ఇప్పటి వరకు జరిగిన సర్వేల ప్రకారం కావచ్చు, అలాగే ఓటర్ల దగ్గరికి వెళ్ళి ఎవరి దగ్గరికి వెళ్ళి అడిగినా సరే అత్యంత మెజారిటీతో మళ్ళీ 175కి 175 సీట్లు గెలిపించి చూపిస్తాం, మళ్ళీ జగన్ అనే సీఎంగా ప్రమాణ స్వీకారం చేపిస్తామని ప్రతి ఒక్కరూ చెప్తున్నారు. సో మరి ఎవరిది గెలుపు, ఎవరు ప్రతిపక్షాలుగా నిలుస్తారు, ఇవన్నీ మనకు తెలియాలంటే వేచి చూడాల్సిందే. అంతవరకు సెలవు.